మను అంటే ఉన్నారు ఇతను మాజీ డైరెక్టర్ అంటే నాన్నగారు ఉన్నప్పుడు అతను మంజునాథ్ అని చెప్పి అతను కూడా డైరెక్టర్ ఉండేవారు కానీ కంపెనీలో లావాదేవీలో తేడా వచ్చి మంజునాథ్ రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు ఏ డేట్ నుంచి చెప్తాను మీకు ఇప్పుడు ఆ మంజునాథ్ డైరెక్ట్ కాకపోయినప్పటికి కూడా మంజునాథ్కి ఏమో ఇతనికి అధికారులు ఇచ్చినట్టు కమిటీ వాళ్ళు తర్వాత ఏమో ఆ మంజునాథ్ పేరునేమో ఈ ఆస్ట్రేలియన్ మార్చుకుని మంజునాథ్ ఏమో మంత్రి గారి కెబినెట్ సృష్టించారు ఇదంతా ఇవన్నీ కూడా మంత్రి గారి తాలూకు భూదంద లేవలు మంత్రి గారు లేవలు ఇవన్నీ కూడా ఇవేళ ఈ మార్చి 2వ తారీఖున అంటే మొన్న మార్చి లాస్ట్ మార్చి 2వ తారీఖున మంత్రి గారు తన భార్య పేరున మరదల పేరున అదేవిధంగా బెనామీల పేరున బంధువుల పేరున మరి 204 ఎకరాలని మరి రిజిస్ట్రేషన్ చేసే సంగతి మరి మీ ముందుంచడానికి ఇవాళ నేను రావడం జరిగిందని చెప్పి సందర్భం మాకు చేస్తున్నాను మరి అసలు ఈ మంజునాథ్ అన్నవాడు ఎవరు ఇదంతా రిజిస్ట్రేషన్ చేసి మంజునాథ్ అసలు మంజునాథ్కి అసలు ఎవరు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 1993లో ఏప్రిల్ 1వ తారీఖున మహాబలేశ్వరప్ప మంజునాథులు ఇద్దరు కలిసి ఇటీనా ప్లాంటేషన్ అనే ఈ కంపెనీ ఏర్పాటు చేసిన జరిగింది ఆ తర్వాత కొన్నాళ్ళకి మహాబలేశ్వరప్ప అని చెప్పి అతను చనిపోయారు చనిపోతే అప్పుడు తన కుమారులైనటువంటి ఇటీన మను ఆగస్టు 1 2008న ఆ కంపెనీ డైరెక్టర్ గా ఆ నాన్నగారు ప్లేస్ లో వీళ్ళు వచ్చారు కుర్రాళ్ళు వచ్చిన తర్వాత 2009 మార్చి 31న ఇది మెయిన్ పాయింట్ అండి 2009 మార్చి 31వ తారీఖున ఈ మంజునాథ్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కీ రోల్ ప్లే చేశాడో ఆ వ్యక్తి కంపెనీ బాధ్యత నుంచి తొలగిపోయాడు 2009లో తొలగిపోయాడు తీసేశారు అతను కంపెనీకి అతనికి సంబంధం లేదు తర్వాత అటువంటి సంబంధం లేని వ్యక్తి బోర్డుకు తెలియకుండా కంపెనీ బోర్డుకు తెలియకుండా బోర్డు తీర్మానించకుండా ఏ విధంగా మంత్రి గారికి భూములు అమ్మాడు అన్నది మెయిన్ పాయింట్ ఇక్కడ కంపెనీకి సంబంధం లేదు ఈజ్ నాట్ ఎ డైరెక్టర్ బోర్డు తీర్మానం లేదు అమ్మమని ఏమీ లేకుండా ఆమె అతను మరి ఈవేళ ఈ మంత్రి గారికి మరి భూములు అమ్మిన సంగతి ఈవేళ మనం తీసుకురావడం జరిగింది మరి అంటే మంత్రి గారు అధికారం ఉపయోగించి బెదిరించి ఏ విధంగా భూములు దోచుకున్నారో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి పనిచేస్తున్నాం ఈవేళ అసలు అసలుషయాలకు వస్తే ఇది భూ బకాసుడు మంత్రి జయరాం గారు భూ బకాసుడు మంత్రి జయరాం గారు రెండోది ఏంటంటే అసలు హిస్టరీలోకి వస్తే 1993లో ఏప్రిల్ 1వ తారీఖున మహాబలేశ్వరప్ప మంజునాథులు ఇద్దరు కలిసి ఇటీనా ఫౌండేషన్ పేరుతో కంపెనీ పెట్టారు ఇందా చెప్పాను కదా 2005లో అప్సరిలో అంటే అక్కడ ప్రాంతం పేరు కర్ణాటక మన కర్నూలులో అక్కడ 450 ఎకరాలు భూమిని కొన్నారు ఈ కంపెనీ పేరు కంపెనీ కోసం అని చెప్పి తర్వాత ఏమైందంటే 450 ఎకరాలు ప్లాంటేషన్ డెవలప్ చేసి వ్యాపారం చేయాలని ఉద్దేశంతో వారి ప్రయత్నాలు చేయడం జరిగింది కాకపోతే 450 ఎకరాలు కొన్నారు కానీ రైతుల దగ్గర కొన్నారు రైతుల దగ్గర కొన్నప్పుడు కూడా ఒప్పందం ఏంటంటే మీరు భూములు మాకు ఇచ్చారు కాబట్టి సహకరించారు కాబట్టి ఒక్కొక్క రైతు కుటుంబానికి మా కంపెనీలో ఒక్కొక్కరికి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు రైతుకి అగ్రిమెంట్ మాట్లాడారు
అది అలాగే ఉంది. కానీ ఆ టైం అనుకోలించక కాలం కలిసిరాక కంపెనీ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. భూములు అన్ని అలాగే ఉండిపోయి ఈ పార్ట్నర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ జరిగింది. అయితే దాంట్లో ఉన్నట్టు మంజునాథు, మహాబలేశ్వరప్ప దాంట్లో ఇతరులో మహాబలేశ్వరప్ప అతను చనిపోయారు. చనిపోతే ఆయన కుమారులు మను అని కుర్రాడు ఒకడు, మొనాలు అని కుర్రాడు ఒకడు 2008 ఆగస్టు 1వ తారీఖున అదే కంపెనీలో డైరెక్టర్ గా తీసుకున్నారు. ఆ ఫాదర్ చనిపోయింది కాబట్టి కుర్రాళ్ళ ఆ షేర్స్ బదులు అది కుర్రాళ్ళని కూడా అదే కంపెనీలో డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ కుర్రాళ్ళు డైరెక్టర్ గా ఉంటూ ఆ కంపెనీని రన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత 2009 31వ తారీఖున కంపెనీకి తనకు ఎటువంటి సంబంధం లేదని డైరెక్టర్ గా నేను తప్పుకుంటున్నానని ఈ మంజునాథ్ గారు మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడండి? 2009 మార్చి 31న వెళ్ళిపోవడమే కాదు, కంపెనీకి ఫార్మ్ అంటుంది. వెళ్ళిపోయేటప్పుడు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోయేటప్పుడు ఫార్మ్ ఉంటుంది కంపెనీ యాక్ట్ ప్రకారంగా. ఫార్మ్ 32ని ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఇతనికి కంపెనీకి సంబంధం లేదు. తర్వాత ఏమైందంటే ఇది రామ్ రావణ్ వాళ్ళకి పోతున్న తర్వాత ఈ విషయం తెలుసుకొని మరి ఈవేళ మంత్రి గారు ఆ భూములు లాగేసుకోవాలని చెప్పి, తన ప్రాంతంలో ఉన్న భూములు కాబట్టి అధికారులు ఉన్నారు లాగేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భూములు అమ్మేందుకు ఈ కంపెనీ వాళ్ళు 11/12/2019 తీర్మానం చేసిందని, అంటే కంపెనీ వాళ్ళే తీర్మానం చేశారని అన్నమని. దానికి పవర్ ఆఫ్ పట్టాని అంట కదా, పవర్ ఆఫ్ అథారిటీ, కంపెనీ డైరెక్టర్ ఉన్నప్పుడు వర్క్ చేస్తారు, వీళ్ళ దగ్గర నుంచి చూసుకోకపోయారు నీకు అథారిటీ ఇస్తామని. అలాగా ఈ మంజునాథ్కి పవర్ ఆఫ్ పట్టాన్ని ఇచ్చారని ఒక తప్పు డాక్యుమెంట్ సృష్టించారు. తప్పు డాక్యుమెంట్ కాదు, ఆ కంపెనీ సీల్ కూడా తనిఖీ చేసుకున్నారు సొంతంగా. కంపెనీ సీల్ ఒరిజినల్ సీల్ కాదు, డూప్లికేట్ సీల్ చేసి తను స్టాంపులు. తర్వాత ఆ కంపెనీ మరి ఎవరైతే ఓనర్ ఉంటాడో అతని సంతకం కూడా ఫోర్జరీ చేశారు. చేసేసి ఆ పవర్ ఆఫ్ పట్టాన్ని కాపీ తీసుకొని కంపెనీ వాళ్ళు తెలియదు విషయం. దాంతో లోపాయి గారి మంత్రి గారు ఇంట్లో జరిగింది. ఆ పవరాణ పట్టాలు కాపీ తీసుకొని ఎంఆర్ఐ ఆఫీసులోని అది కూడా ఈ కంపెనీ తాలి భూములు తాలి వివరాలన్నీ కూడా తన పేరుని మార్చుకొని ఎంఆర్ఐ ఆఫీస్ జరుగుతున్నాయి కదా, చూస్తూ ఉన్నాం కదా. సామాన్యుడు వెళ్ళి ఎంఆర్ఐ ఆఫీస్కి వెళ్తే ఏదైనా కాగితం పడితే 4 రోజులు నెలకని ఇవ్వట్లేదు. ఇలాంటిది నిమిషాల మీద ఎంఆర్ఐ ఆఫీసులో పనులు జరిగిపోయి మార్చారు. మార్చిన తర్వాత అధికారులను బెదిరించి ఈ భూములన్నీ కూడా అడంగల్లో మార్పించుకున్నారు. ఎవరి పేరున? ఈ మంజునాథ్ అనే తన పేరున మార్పించుకోవడం జరిగింది. అధికారులని ఉపయోగించుకొని మంజునాథ్ పేరున మార్పించుకున్నారు. మంజునాథ్ పేరు మీద తన కుటుంబ సభ్యులకి ఎప్పుడైతే మార్పించుకున్నారో కుటుంబ సభ్యుల పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అతను ప్లాన్ ఏంటంటే ఒకేసారి 450 ఎకరాలు తీసుకుందాం ప్లాన్ చేశాడు. కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా భూములు ఒకేసారి అందరి పేరు ఉండదు వీల్లేదు కాబట్టి, యాక్ట్ ఉంది కాబట్టి దాన్ని విడదీసి ముందుగా 204 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్లాన్ చేసి అది ఎవరెవరి పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకొని ముందుకు ప్లాన్ చేసుకొని మన మంత్రి గారు ఎవరైతే మన బెంచ్ గారు మంత్రి గారు ఉన్నారో వారు ప్లాన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని ఇక్కడ చూసుకుంటే 2 లక్షలకు మించి లావాదేవీలు జరగకూడదు అసలు, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా లావాదేవీలు. వీరు ఈ భూములు కొనడానికి
రిజిస్ట్రేషన్ పేపర్ రిజిస్ట్రేషన్ పేపర్ చూపిస్తాను మీకు రిజిస్ట్రేషన్ పేపర్ లో క్లియర్ గా రాసుకున్నారు ఒకేసారి 1,63,00,000 పే చేసినట్టు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఈ 1,63,00,000 నీకు ఎలా వచ్చింది అన్నది నేను నా దీంట్లో నాకు ప్రశ్న ఎందుకన్నానంటే ఈవేళ వాళ్ళు భూములు కూడా విడదీశారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఎఫెక్ట్ అవ్వకుండా విడదీసి మంత్రి గారి భార్య రేణుకమ్మ మంత్రి గారి భార్య పేరు ఆమె పేరున 30 ఎకరాల 83 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు అలాగే మంత్రి గారి తమ్ముడు శ్రీనివాసులు ఆమె అతన భార్య పేరున ఉమాదేవి పేరు ఆమె పేరున 30 ఎకరాల 53 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు మంత్రి గారి మరో తమ్ముడు నారాయణ స్వామి అతని భార్య త్రివేణి ఆమె పేరున 31 ఎకరా 58 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు మంత్రి గారి బినామీలు శ్రీదేవి ఆవిడ పేరునేమో 30 ఎకరాల 83 సెంట్లు తర్వాత కే అనంత పద్మారావు అతని పేరు 48.7 సెంట్లు అలాగే లింగప్ప శశికళ ఆమె పేరునేమో 46 ఎకరాల 48 సెంట్లు నరసారెడ్డి అని చెప్పి అతని పేరునేమో 4 ఎకరాలు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసి విడగొట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ 203 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఎంత అన్యాయమండి ఇది కంపెనీ వాళ్ళ సంబంధాలు తెలియకుండా బోర్డు డైరెక్షన్ లేకుండా అసలు బోర్డుకి అతనికి సంబంధం లేని వ్యక్తి తీసుకో అమ్మేస్తే మంత్రి గారు అధికారంలో ఉన్న మంత్రి గారు ఎలా కొనేస్తారండి మరి దీనివల్ల ఏ విధంగా ఫ్రాడ్ చేస్తున్నారో మంత్రి గారు అన్నది క్లియర్ గా జనాలకు అర్థమవుతారు ఇది ఇలా అందరికీ తెలుసు నేను దీని గురించి ఇవ్వాలి కొంతమంది నాయకులతో మాట్లాడితే మా మావాడు చాలా దాన్ని గట్టుకుంటే దీంట్లో నేను చెప్పాలి వాళ్ళు మాట్లాడుతున్నారు